కేబినెట్ భేటీలో సీఎం వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. విజయదశమి నుంచి విశాఖ నుంచి పరిపాలన సాగుతుందని ఆయన వ్యాఖ్యలు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సతీష్ అందుబాటులో ఉన్నారు. సతీష్, ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు సీఎం వైఎస్ జగన్, విజయదశమి తర్వాత నుంచి విజయదశమి నుంచి విశాఖ నుంచి పరిపాలన ప్రారంభిస్తామని కూడా ఆయన చెప్పారు. ఎలా చూడాలి, యాక్షన్ ప్లాన్ ఎలా ఉండబోతుంది, అప్డేట్స్ ఏంటి? మొనిషా, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేబినెట్ సమావేశంలో ఒక కీలకమైనటువంటి ఆ వ్యాఖ్యలు చేసినట్టు మనకు తెలుస్తుంది. కేబినెట్లో సాధారణ ఎజెండాలో ఉన్నటువంటి 49 అంశాలని ఆమోదించిన తర్వాత రాజకీయ అంశాలపైన ఒక చర్చ జరిగింది. కొందరు మంత్రులు అడిగినటువంటి వివిధ ఆ అంశాలకు సంబంధించి ప్రస్తావిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ కొన్న వ్యాఖ్యలు చేసి ప్రధానంగా కొంతమంది మంత్రులు ఆ విశాఖ పరిపాలన ఎగ్జిక్యూటివ్ పరిపాలన ఎప్పటి నుండి ప్రారంభించబోతున్నారో రాష్ట్ర ప్రజలు చాలామంది ఎదురు చూస్తున్న అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు వచ్చే విజయదశమి, అంటే వచ్చే నెల 24వ తేదీన విజయదశమి ఉన్న నేపథ్యంలో విజయదశమి ఆ నాటికి విశాఖ నుండి పరిపాలన అంటే ముఖ్యమంత్రి కార్యాలయం విశాఖకి వెళ్లేందుకు అవసరమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నట్టు ఆ ముఖ్యమంత్రి వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. ప్రధానంగా ఇందులో దీనికి సంబంధించి ఒక కమిటీని త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం నియమించాలని ఒక ఆ నిర్ణయానికి కూడా వచ్చింది. ఆ కమిటీ విశాఖలో ఏ కార్యాలయం ఎక్కడ ఉండాలి, ఎంత స్పేస్లో ఉండాలి, ఏ ఆ కార్యాలయాలను విశాఖపట్నానికి మార్చాలి, వీటన్నిటిపైన కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు. అది అధికారులు మంత్రులతో కూడినటువంటి కమిటీనా లేకపోతే పూర్తిగా అధికారులకు సంబంధించినటువంటి కమిటీనా, దానిపైన ఇంకా స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా సో విశాఖపట్నం నుండి, ఎందుకంటే పరిపాలనా రాజధాని, గతంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా స్పష్టంగా అనేక సార్లు చెప్పారు, విశాఖపట్నంని పరిపాలనా రాజధానిగా, ఆ కర్నూల్ని ఆ శాసన రాజధానిగా, అమరావతిని ఆ కర్నూల్ని న్యాయ రాజధానిగా, అమరావతిని శాసన రాజధానిగా కొనసాగిస్తున్నటువంటి అంశానికి సంబంధించి. సో విశాఖపట్నానికి పరిపాలన షిఫ్ట్ చేయడానికి ఖచ్చితంగా ఎన్నికలు రాబోతున్నటువంటి తరుణంలో ఏదైతే ముందస్తు డీసెంట్రలైజేషన్లో భాగంగా మూడు ప్రాంతాలు సమానమైనటువంటి అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలన్న ఒక ఉద్దేశంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ కేబినెట్లో మంత్రులు అడిగినటువంటి కొన్ని ఆ ప్రశ్నలకు సమాధానం చెప్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే దీని ఆ రూట్ మ్యాప్ ఏ విధంగా ఉంటుందన్న అంశానికి సంబంధించి ఇంకా స్పష్టత రావాల్సినటువంటి అవసరం ఉంది. సో వాస్తవానికి ఆ గతంలోనే దీనికి సంబంధించినటువంటి కార్యాచరణ ఉంది. ఇంకొకవైపు ఇప్పుడు శాసనసభ సమావేశాలు ఇక్కడ అయిన తర్వాత దీనిపైన ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సో స్వయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేయడం అన్నది ఇప్పుడు సంచలనంగా మారింది. సో ఆ రాష్ట్రంలో అనేక ఆ ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళంతా కూడా ఎదురు చూస్తున్నారు. అయితే కేవలం ప్రస్తుతానికి సీఎంఓ కార్యాలయం మాత్రమేనా, సచివాలయం కూడానా, మరొకవైపు ఉన్నటువంటి ఆ లీగల్ ఆ ఇష్యూస్ వాటన్నింటినీ కూడా ఆ క్షుణ్ణంగా పరిశీలిస్తుంది ప్రభుత్వం. సో వీటన్నింటినీ పరిశీలనలో పెట్టుకొని దృష్టిలో పెట్టుకొని ఒక నిర్ణయం తీసుకోబోతున్నాడు. మరొకవైపు ఇదే ఈ కేబినెట్ సమావేశంలో ముందస్తు ఎన్నికలకు సంబంధించి కూడా ఒక చర్చ జరిగింది. అయితే స్వయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చాలా క్లియర్గా చెప్పారు, జమిలీ ఎన్నికలైనా లేదా ముందస్తు ఎన్నికలైనా ఏ ఎన్నికలైనా సరే కేంద్ర ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయానికి అనుగుణంగానే రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది. సో కేంద్ర ప్రభుత్వం వాస్తవానికి ముందుగా రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడికి ఎన్నికలకు వెళ్ళాలని ఆలోచన లేకపోయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం ముందుగా ఉన్నటువంటి ముందుగా రాష్ట్ర ప్రభుత్వానికంటే కూడా కేంద్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటే దానికి అనుగుణంగానే సో ఎన్నికలకు సంబంధించి ఒకవేళ కేంద్రం ముందుకెళ్తే ముందస్తుగా ఎన్నికలకు వెళ్తే ముందస్తుగా వెళ్ళా, లేదా కేంద్రం సాధారణ ఎన్నికలు సాధారణ సమయంలో వెళ్తే సో అప్పుడు వెళ్ళేటువంటి ఆలోచనలో ఉన్నట్టు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంత్రులకు చెప్పారు. సో చాలా స్పష్టంగా ఈ రెండు అంశాలు ఏవైతే ఉన్నాయో ఈ రెండు అంశాలకు సంబంధించి చాలా రోజుల నుండి ఒక అంబిక్విటీ నడుస్తుంది. ఆ విశాఖకు ఆ ముఖ్యమంత్రి వెళ్తారా లేదా విశాఖ నుండి పరిపాలన ప్రారంభిస్తారా లేదా ఎన్నికల ముందు నుండి పరిపాలన ప్రారంభించగలుగుతారా లేదా అన్న అంశాలకు సంబంధించిన ఒక చర్చ సాగుతున్నటువంటి పరిస్థితి. మరొకవైపు ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి, ముందస్తు ఎన్నికలు జరుగుతాయి, చాలా సందర్భాల్లో ప్రతిసారి అసెంబ్లీ సమావేశాలు వచ్చినప్పుడల్లా ఇదే చర్చ జరుగుతున్న పరిస్థితి. సో ఈ రెండు అంశాలపైన ఈరోజు మంత్రుల దగ్గర అయితే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక విస్పష్టమైనటువంటి వ్యాఖ్యలు చేశారని చెప్పొచ్చు. సో విశాఖపట్నానికి సంబంధించి ముఖ్యమంత్రికి తను ఎక్కడి నుండైనా పరిపాలించేటువంటి అవకాశం ఉంటుంది, ఎక్కడైనా పరిపాలించేటువంటి అధికారం ఉంటుంది. ముఖ్యమంత్రి ఎక్కడి నుండి పరిపాలిస్తే అదే పాలనా కేంద్రం అవుతుంది కాబట్టి సో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందుగానే నిర్ణయించినట్టుగా మూడు ప్రాంతాలు సమానంగా ఉండాలన్న ఉద్దేశంతో సో మూడు ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి దృష్టిలో పెట్టుకుని వికేంద్రీకరణలో భాగంగా విశాఖపట్నాన్ని పరిపాలన రాజధానిగా చేసిన గతంలో బిల్లు తీసుకొచ్చారు. అయితే ఇప్పుడు న్యాయపరమైనటువంటి అంశాల్లో ఉన్నటువంటి నేపథ్యంలో దానికి సంబంధించి సుప్రీంకోర్టులో కేసు నడుస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి ఆ కార్యాలయం విశాఖపట్నానికి వెళ్ళడానికి అవసరమైనటువంటి
వెసులుబాటు ఉందనేది అధికార వర్గాలు చెప్తున్న పట్టింది సో ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్టోబర్ 24 దసరా వస్తున్న నేపథ్యంలో విజయదశమి నుండి ఖచ్చితంగా విశాఖపట్నం నుండి ఆ పరిపాలన ప్రారంభించేందుకు అవసరమైనటువంటి ఏర్పాట్లు చేసిన తెలుసు ఇందుకోసం అవసరమైనటువంటి ఒక కమిటీని కూడా నియమిస్తామన్న అంశాన్ని కూడా ఈ రోజు కేబినెట్లో చెప్తున్న తెలుసు ఆ కమిటీ స్పష్టంగా ఆ కమిటీ ఏ కార్యాలయం ఎక్కడ ఉండాలి ముఖ్యమంత్రి కార్యాలయం ఎక్కడ ఉండాలి మంత్రుల కార్యాలయాలు ఎక్కడ ఉండాలి ప్రిన్సిపల్ సెక్రటరీల కార్యాలయాలు ఎక్కడ ఉండాలి హెచ్ఓడీల కార్యాలయాలు ఎక్కడ ఉండాలి వీటన్నిటికి సంబంధించి ఒక ఆ పరిశీలన చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి అవైలబిలిటీ కూడా చూసిన తర్వాత అన్నిటికీ మించి భద్రతా ప్రమాణాలను దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి కార్యాలయం ఎటువంటి ఆ ప్రదేశాల్లో ఉండాలి దాని చుట్టుపక్కల ఉన్నటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉండాలి వీటన్నిటిని పరిశీలనలో తీసుకునేటువంటి ఆ కమిటీ ఇచ్చేటువంటి సూచనల ఆధారంగా ఆ తర్వాత ఆ నెక్స్ట్ ఆ జరగబోయేటువంటి ప్రక్రియ ప్రారంభమయ్యేటువంటి అవకాశం ఉంటుంది సో ఖచ్చితంగా ఇప్పుడు ఆ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటన చేశారు కాబట్టి సో కేబినెట్లో మంత్రివర్గ సహచరులతో ఈ అంశాన్ని స్పష్టంగా చెప్పారు కాబట్టి సో విజయదశమి నుండి విశాఖపట్నం నుండి పరిపాలన ప్రారంభించేందుకు అవసరమైనటువంటి ముఖ్యమంత్రిగా తాను ఎప్పుడు ఎక్కడి నుండి అయినా పరిపాలన చేసేటువంటి అధికారం ఉంటుంది ఆ విస్తృత స్థాయి అధికారం ఉంటుంది కాబట్టి సో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విజయదశమి నుండి విశాఖపట్నం నుండి పరిపాలన ప్రారంభించేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నట్టు తెలిసి ఈ అంశం ఇప్పుడు కేబినెట్లోనే స్వయంగా మంత్రులకు చెప్పినటువంటి పరిస్థితి రైట్ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సతీష్.